సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రవేశించిన సందర్భంగా మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో జత కట్టేందుకు ఎగబడుతున్నాయని, ప్రత్యేక హోదా తీసుకురావడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రజారక్షణ మేరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈరోజు పర్యటన చేయబోతా ఉంది. జిల్లా ప్రయాణాన్ని, ప్రజాసభని ప్రజల ముందు ఉంచడం కోసం సిపిఎం పార్టీ వస్తా ఉన్నాం. అక్రమ చెరువుల నరకని ఈరోజు గ్యాస్ పైప్ లైన్ లీకు ఈ ప్రాంతంలో ఎక్కువ అవుతుంది. సిఎస్ఆర్ ఫండ్స్ కోనసీమ అభివృద్ధికి కేటాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇసుక చుట్టూ ఇసుక ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఇసుకలు తీసుకురావాలి, కౌలు రైతులందరికీ తిప్పుకోట్లు ఇవ్వాలి, వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పనిచేయాలి. ఈరోజు కోనసీమ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మూడు వైద్యం కూడా అందుబాటులో ఉండాలి, వైద్య కళాశాలలో పెట్టాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి జరిగేటట్టు ఉండాలనేది సిపిఎం పార్టీ యొక్క ఆకాంక్ష. ఆ రకంగా ఈ ప్రాంతం యొక్క మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని రేపు నవంబర్ 15వ తేదీన మేము విజయవాడలో బహిరంగ సభ జరగబోతా ఉంది. అమలాపురం ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కోరుతా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.